ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని నిబంధన వాక్యము, మిమ్మును అనాథులుగా విడువను, నీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14:18. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందిన ప్రభా, మరి ఎందరైతేనా ప్రభా ఈ యొక్క నిబంధన వాక్యాన్ని వింటూ ఉన్న వాళ్ళందరినీ బలపరచమని ఏసునామలు ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఇది. నిజంగా ప్రతి హృదయం కదిలించబడుతుంది, ప్రతి వారు ఆదరించబడతారు. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును అని చెప్తున్నాడు దేవుడు. మేము అనాథులమండి, మాకు ఎవరు లేరండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి, మమ్మల్ని ఎవరు చూడరండి, మాతో ఎవరు మాట్లాడరండి. ఇది ప్రతి వారు ప్రతి వ్యక్తి లోకంలో మాట్లాడేటువంటి మాటలు. కానీ దేవుడు మాట చెప్తున్నాడు, నేను విడువను. ఒకవేళ ఎవరు మిమ్మల్ని అనాథులకు విడిచిపెట్టినా, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, నేను విడువను ఎడబాయన అన్నటువంటి దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని అనాథులుగా విడువను, ముదిమి వచ్చేంత వరకు సంక పెట్టుకుని నేను మిమ్మల్ని మోస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట వింటున్నటువంటి మీలో చాలామందికి ఇది చాలా ఆదరణకరంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి మాట అన్నమాట. ఎందుకంటే అనాథలుగా విడవడంట దేవుడు, నీ యొద్దకు వత్తును, నీతో ఉంటాను, ప్రతివాని హృదయం వద్ద, తలుపు వద్ద నేను తడుచున్నాను, ఎవరు నా స్వరం నేను తలుపుచిస్తారు వాళ్ళతో నేను ఉంటానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కేవలం మనం మన హృదయం అనేటువంటి ద్వారం ఓపెన్ చేసినట్లయితే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని అనాథనిగా విడిచిపెట్టాడు. మరి యొక్క నిబంధన వాక్యం ద్వారా దేవుడు మనందరినీ బలపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం. మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు, మనల్ని ఆదరించేటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మీరు ఏ సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నారు, ఏ సమస్యలో నలిగిపోతున్నారు, ఏ సమస్యల్లో మరి సొల్యూషన్ లేదని మీరు అనుకుంటూ ఉన్నారో, ప్రతిదానికి దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. ఈ యొక్క నిబంధన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక, ఆమెన్. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, చాలా అద్భుతమైన విషయాలు నాతో మాతో మాట్లాడావు. ఈ యొక్క నిబంధన వాక్యంలో ఎన్నో మరి నప్పుడు ఆదరణ చూపించావు, మరి మమ్మల్ని అనాథలుగా విడవనన్నావు. ఎందరైతే ఈ యొక్క నిబంధన వాక్యాన్ని నమ్మి పొందుకున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయమని మరక్షులు ఏసునామలు ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మరి దేవుని నామానికి మహిమ కలిగింది గాక. నమ్మిన వారందరూ కూడా మరి ఏసునామలు ఆమెన్ చెప్పి ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క నిబంధన వాక్యాన్ని స్వతంత్రించుకుందాం, ఆమెన్.